రాజాకార్లకు ఎదురుండి భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని గొల్ల కుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసవాద్ మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ పార్టీ నేతలు, గొల్ల కుర్మ కుల సంఘ సభ్యులు పాల్గొని దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తి తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపు రవి, తాడేపు ఎల్లం, చెవుల మల్లేశం, బండారి యాదగిరి, తాడేపు రవి, పింజర్ల బాల్ ఎల్లం, కోడే శ్రీనివాస్, శీల శ్రీనివాస్ స్వామి, శాగ మహేష్, మైలారం కాంతుల భాస్కర్, మల్లయ్య, వివిధ పార్టీ నేతలు మెరుగు అంజగౌడ్, గజ్జల రాజు, శీలం స్వామి, మొంగని మనోహర్, గొల్ల కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని గొల్ల కుర్మ సంఘం రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి వీర మరణం పొందినటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో, అన్ని కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈ వర్ధంతి సభను అధికారికంగా ప్రకటించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు కూడా ఇప్పుడు ఈ వర్ధంతి వేడుకలు ముగిసిన వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 78వ వర్ధంతిని దొడ్డి కొమరయ్య 19 ఏళ్ల వయసులోనే నిజాం రజాకార్లకు ఎదురంగా పోరాడి, దేశముఖులకు ఎదురంగా పోరాడి తొలి బుల్లెట్ గుండెలో దీచుకున్న ఉద్యమ వీరుడు, మా కులానికి చెందినవాడైన